మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తను హుజూరాబాద్ లో కుటుంబ సభ్యుల సపోర్ట్ తోనే గెలిచానని స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కు కంచుకోట అయిన హుజూరాబాద్ లో గెలిచానని, అసెంబ్లీలో మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. చేపట్టినే గెలిచిన అని మాట్లాడు. ఎస్, నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదు, నీ చరిత్రలా కాదు కదా పొట్టం. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఇది నిజమా కాదా? ఇవాళ నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏలు చూపించే ముందు మళ్ళా 4 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి అనేది నువ్వు చెప్పాల్సిన, నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా నువ్వు పదే పదే నా గురించి మాట్లాడుతున్నావు. నీ చరిత్ర నా చరిత్ర 2 నిమిషాల్లో చెప్తా నీకు. నీలాగా నక్కలాగా కొట్లాడి నేను గెలవలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సింహంలాగా గర్జించి హుజూరాబాద్ లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం, యావత్ తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశం మొత్తం తిరిగి చూసేలాగా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ని ఓడగొట్టింది ఎవరు అంటే అది కౌశిక్ రెడ్డి అని వినిపించేలాగా కనిపించేలాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడ గెలిచి చూపించిన. కానీ నీలాగా నక్కలాగా ప్రవీణ్ రెడ్డి గారు మొత్తము అంతా ఏకం చేసుకున్న తర్వాత ఆయన సీటు గుంజుకొని పోయి నక్కలక్కపోయి హుజూరాబాద్ లో నువ్వు నిలబడి గెలవచ్చు. కానీ నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు మొగోనివే అయితే నువ్వు కరీంనగర్ లో నిలబడి గెలవాల్సింది. నీ సొంత ఊర్లో నువ్వు గెలవవు కాబట్టి